మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా, ఈ వీడియో మీకోసమే. కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా మీకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో రియల్ ఎస్టేట్లో దిగి డబ్బులు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. సో చాలామంది ఒక వెంచర్ పట్టుకొని దాన్ని ప్రమోట్ చేస్తారు వేరే విధాలుగా. కొందరు ఛానల్ పార్ట్నర్ అవుతారు, ఎందుకంటే మీకు కమిషన్ వస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ యాజ్ ఆఫ్ నో మార్కెటింగ్ ఎట్లా అవుతుందంటే, ట్రెడిషనల్గా బ్రోషర్స్ పంచడం కానీ, లేదంటే రిలేటివ్స్తో మాట్లాడడం కానీ, ఎట్లా ఉండలాగా ఫోన్ నంబర్స్ తీసుకొచ్చి వాళ్ళతో ఫోన్ మాట్లాడి సైట్ విజిట్, ఇదంతా చాలా శ్రమతో కూడుకున్నదండి. నేను చెప్తున్నా కదా, 199 మంది ఇదే చేస్తున్నారనమాట. ఇట్లానే చేస్తే మీకు సక్సెస్ రావడానికి చాలా కష్టపడుతుంది అన్నమాట. మీరు నమ్ముకోవాల్సింది డిజిటల్. ఇప్పటికే ఒక 5% మంది రియల్ ఎస్టేట్ పీపుల్ ఈ డిజిటల్కి వచ్చారు. మీరు చెప్తున్నా కదా మీ గ్రోత్ ఎంత ఉందో, మీకంటే 500% గ్రోత్ ఉంది అనమాట. నేను చూసిన నా స్టూడెంట్సే నా కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఛానల్ పార్ట్నర్ అయ్యి ఈజీగా 8 to 10 lakhs సంపాదిస్తున్నారనమాట. సో చాలామంది వెంచర్స్ తీసుకొని వాళ్ళకి మార్కెటింగ్ తీసుకొచ్చి లీడ్స్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారనమాట. సో ఎందుకు డిజిటల్ సక్సెస్ అంటే, ఒక చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇంకే రంగంలో కానీ వాళ్ళకి అంత టైం ఉండదు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే 2 BHK ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తారనమాట. సర్చ్ చేసినప్పుడు అక్కడ టాప్లో ఏ వెబ్సైట్ వస్తుంది క్లిక్ చేసి వాళ్ళతో ఫామ్ ఫిల్అప్ చేసేస్తారు వీళ్ళందరూ. సో మనము ఆ కీవర్డ్కి మన వెబ్సైట్ని ఎట్లా పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్లో చేసుకోవాలి, మన వెబ్సైట్ని అట్లా పైకి ఎట్లా తీసుకురావాలి, యాడ్స్ ఎట్లా పెట్టాలి. సో ఆ లీడ్కి వస్తుంది, ఆ లీడ్ క్వాలిటీ అనమాట. ఎందుకు క్వాలిటీ అంటే, ఆల్రెడీ కస్టమర్ సర్చ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అనమాట. 50% సేల్ అయిపోయింది, మిగతా 50% మీరు ఆయనతో మాట్లాడి సైట్ విజిట్ తీసుకొస్తే ఆయన సైట్ ప్రైస్ నచ్చింది అనుకో సక్సెస్ ఉంటుంది. అట్లా 100 లీడ్ తీసుకొచ్చినా అనుకో మీకు 10 to 15% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒకటి. దీంతో పాటు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు ఎక్కడ పోయినా మనం మళ్ళీ రీమార్కెటింగ్ చేస్తారు అనమాట. దానివల్ల ఆయనకు ఈ వెంచర్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీ దగ్గర కొనడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఫుల్ సక్సెస్ అవుతుంది. చాలామంది ఈ విధంగా చేసిరు. నేను కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీకి హెల్ప్ చేసిన, దాని తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ట్రైన్ చేయాలని డిసైడ్ అనమాట. సో మీకోసం నేను ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన, తెలుగులోనే మీకు ట్రైనింగ్ ఉంటుంది. మీకు 2 months ట్రైనింగ్ ఇస్తాను అనమాట. మీ అంతకు మీరే సొంతంగా ఒక వెబ్సైట్లో తయారు చేసుకోవాలి. దానికి ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, యూట్యూబ్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, నన్ను నమ్మండి, రండి. నేను చెప్తున్నా మీకు ప్రస్తుతానికి ఎంత వస్తుందో అంతకు మించి 400 రెట్లు సేల్స్ వచ్చేటట్టు నేను చేస్తాను. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ బడ్జెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్గానిక్ అంటే డబ్బులు ఏం పెట్టకుండా మనం మార్కెటింగ్ చేద్దాము అంటే కూడా సక్సెస్ వస్తుంది, కానీ ఒక 5 ఇళ్ళ తర్వాత వస్తుంది. 5 ఇళ్ళ తర్వాత మార్కెట్ ఎట్లుంటుందో తెలియదు అనమాట. కాబట్టి పైసా పేకో తమాషా దేకో పక్క ఈ డిజిటల్ రంగాల్లో మాత్రం అది చేయాలి. మీరు మీకు ఎంతవరకు అవుతుంది, డైలీ 1000 రూపాయలు అవుతుందా, 2000 అవుతుందా, 500 అవుతుందా, స్టార్ట్ చేయండి. ఒక 1 రోజు చూడండి మీకు ఎన్ని లీడ్స్ వచ్చినా తెలిసిపోతుంది కదా, సేల్ అవుతుంది కదా, దాన్ని బట్టి పెంచండి. డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ఇవాళ మీరు నా వీడియో చూస్తున్నారంటే నేను మేబీ ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ గూగుల్కి డబ్బులు ఇచ్చిన కాబట్టి మీ దగ్గరకు వస్తున్నా, దాన్ని బట్టి మీరు నాతో మాట్లాడగలుగుతారు. నేను అదే డబ్బులు ఇవ్వకుండా అంటే మీ దగ్గర రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. దిస్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఓకే, సో మీకు ఇంకా వివరాలు కావాలనుకుంటే odmt.in అనే వెబ్సైట్కి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. అది కాకపోయినా సరే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.